यादाद्रि भुवनगिरी जिल्ला आलेरुलो महिलालु स्वयं उपाधि दिशगा मुंदडुगु वेस्तुन्नारु। जिल्लाकु चेंदिन महिला संघं सभ्युलंता ओक्कटिगा एर्पडि वाग्मी ब्रांड पेरट अगरबत्तुल तयारी चेस्तुन्नारु। ई ब्रांडुकु देशव्याप्तंगा गुर्तिंपु तेवटमे लक्ष्यमंटू स्वयं कृषितो ముందుకు సాగుతున్నారు। మహిళలను స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో యాదాద్రి భోనగిరి జిల్లా పాలనా అధికారి పమేలా సత్పతి అగర్బత్తుల పరిశ్రమ విషయంలో ప్రత్యేక చొరవ చూపారు। పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన యంత్ర సామాగ్రి కొనుగోలు చేయడానికి 6 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు। మహిళా సంఘం సభ్యులంతా డబ్బును సమకూర్చుకొని ఆలేరులోని ప్రభుత్వ ఇండో స్టేడియంలో వాగ్మీ బ్రాండ్ పేరిట అగర్బత్తుల పరిశ్రమ ఏర్పాటు చేశారు। మహిళలకు జీవనోపాధి కల్పించడం కోసం మా ఎంఆర్ఓ సార్ కొత్త ప్రాడక్ట్ అగరబత్తులను తీసుకురావడం జరిగింది। దాన్ని వాగ్మి పేరు మీద తయారు చేస్తున్నాము। దానికి మా కలెక్టర్ మేడం గారు మరియు మా ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది। ఈ అగరబత్తుల తయారీకి ముడిసరుకుగా మొట్టమొదటిగా మన యాదాద్రి మన లక్ష్మీనరసింహ స్వామి నుండి సేకరించిన పూలతో మరియు కొబ్బరి చిప్పలతో మళ్ళీ ఆవు పేడతో ఇవన్నీ కలిపి పచ్చ కర్పూరం మరియు ముద్ద కర్పూరం తోటి అవన్నీ పౌడర్లు వేసుకొని చెన్స్ తెప్పించుకొని మా ఆలేరు రిసోర్స్ పర్సన్స్ తో అందరం కలిసి వాగ్మి బ్రాండ్ పేరు మీద మేము అగర్బత్తులు తయారు చేయాలని నిర్ణయించుకున్నాం। మేము ఇక్కడ వాగ్మి దాంట్లో 10 డేస్ నుండి పని చేస్తున్నాము। మా మహిళా సంఘాల నుండి మా ఆర్పిలు 10 మందిమి అక్కడి నుండి మేమంతా ఇందులో పనిచేయడానికి వచ్చాము। మాకు సరుకులు మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లా లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నుండి మా గులాబీ పూలు మాది బంతి పూలు కొబ్బరి చిప్పలు ఇవన్నీ రావడం జరుగుతుంది। అగరబత్తుల తయారీకి కావాల్సిన కొన్ని ముడిసరుకులను యాదాద్రి దేవస్థానం అందిస్తుంది। తిరుపతిలో మాదిరిగానే ఇక్కడ సైతం దేవుడికి వినియోగించిన పుష్పాలతో అగరబత్తులు దూదివత్తులు దీపావళి పెన్సిళ్లు తదితర ఉత్పత్తులు చేపడుతున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు। వాటిని వాగ్మి కటాక్ష వాగ్మి సుమధుర పేరుతో యాదాద్రి దేవస్థానంతో పాటు స్థానిక మార్కెట్లలో విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు। ఈ నెల 2న ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చారు। యాదాద్రి జిల్లా నుండి వచ్చే ఆవుపేడ గోశాల నుండి ఆవుపేడ వస్తుంది। పువ్వులు తులసి మందార గులాబీ పూలు అన్ని వస్తే అవి రెక్కలు అన్ని తీసి మా మండల ఆరవోసి అవి పొడి చేసుకోవడం అవుతుంది। కొబ్బరి చిప్పలు కూడా వాటిని కొట్టి పొడి చేయడం అవుతుంది। దాంట్లో కలిపే సుగంధ ద్రవ్యాలు కర్పూరం పచ్చ కర్పూరం పొటాషియం ఇవి కలిపి మేము అగరబత్తులు తయారు చేస్తున్నాము। ఒక నిమిషానికి 200 అగరబత్తులు తయారవుతాయి। ఇట్లా మేము 5000 ప్యాకింగ్ తయారు చేసుకున్నాము। యాదాద్రి జిల్లాలోని మహిళలు ఆలేరు మహిళలు అందరూ కూడా వాళ్ళ వారి వస్తువులు కానీ ఉత్పత్తులు కానీ తయారు చేసి వాటిని మార్కెట్లోకి తీసుకురావడానికి వాళ్ళకి బ్రాండ్ లేదు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని గ్రహించడం జరిగింది। దాన్ని కలెక్టర్ గారి దృష్టికి పెద్దలు కలెక్టర్ గారి దృష్టికి తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది। వాళ్ళు అన్ని విధాలుగా అన్ని సమయాల్లో సహాయ సహకారాలు అందించడం జరిగింది। ప్రస్తుతం అగరబత్తుల తయారీ ముమ్మరంగా సాగుతోంది। దాదాపు 2000 ప్యాకెట్ల వరకు అమ్మకానికి సిద్ధంగా పెట్టారు। అదే విధంగా దూదివత్తులు త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు। భవిష్యత్తులో బొమ్మలు విగ్రహాలు పసుపు కుంకుమ ఫోటో ఆల్బంలు తయారు చేసే ఉద్దేశంతో ఉన్నట్లు సంఘం మహిళలు తెలిపారు। ఈ పరిశ్రమతో స్థానిక మహిళలకే కాకుండా ఈ ప్రాంతంలోని ఇతర రంగాల వారికి కూడా ఉపాధి లభిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు। మార్కెటింగ్ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా ప్రస్తుతానికి యాదాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో కొండపైన అదేవిధంగా భువనగిరి కలెక్టరేట్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో విక్రయాలు చేపడుతున్నట్లు తెలిపారు। అగరబత్తుల పరిశ్రమతో మహిళలు ముందడుగు వేయటం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది।